हेलो फ्रेंड्स, नेनु मरो कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चानु। दानिकोसम नेनु चिकन चुक्कूर रेसिपी चेस्तानंडी। అది ఎలాగే ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను। ఇది ఎన్నో ప్రోటీన్స్ పోషకాలు ఉన్న చుక్కుకూర అండి। ఈ చుక్కుకూర చికెన్ లో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది। చుక్కుకూరే కాదండి, పులుపుగా ఉన్న దేకూరైనా కూడా చికెన్ లో వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। అందుకే గోంగూరనగా చుక్కుకూరనగా ఈ చికెన్ లో వేసుకుంటే అద్భుతమైన టేస్టీగా తయారవుతుందండి కర్రీ। అంతే కాకుండా ఈ ఆకుకూరలో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయండి। పిల్లలు దీన్ని విడిగా వండి పెడితే తినరు కాబట్టి ఇలా చికెన్ లో గాని మటన్ లో గాని వేసి వండామనుకోండి ఇష్టంగా తినేస్తారు। అందుకని ఈ ఆకుకూరలు నాన్ వెజ్ లో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। అది ఎలాగో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను। ఈ ప్రోటీన్స్ ఉన్న ఆకుకూరలు ఈ విధంగా ఉపయోగిస్తే చాలా మంచిదండి। దీని కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కక 3 గంటల ఆయిల్ వేసుకోవాలండి। ఆకుకూరలు అనేటప్పటికి చాలా మందికి ఇష్టం ఉండదు కదండి, అందుకని ఇలా నాన్ వెజ్ లో ఎందులైనా వేసుకోవచ్చండి। పచ్చరేల్లో గాని మటన్ లో గాని చికెన్ లో గాని ఫిష్ లో గాని ఇందులో వేసినా ఈ ఆకుకూరలు మనకి ప్రోటీన్స్ ఏదో విధంగా అందుతాయండి। లేకపోతే ఆకుకూరలు తినడం మానేస్తున్నారు కదా, అందుకే పులుపుగా ఉన్నది ఏదైనా కూడా నాన్ వెజ్కి సూట్ అవుతుందండి। ఇలాగా గోంగూర చుక్కుకూర కొన్ని రకాల ఆకుకూరలు పులుపుగా ఉంటాయి కదండి, ఆకుకూరలు నాకు గుర్తు రావట్లేదు, ఆ ఆకుకూరలన్నీ కూడా నాన్ వెజ్కి బాగా సూట్ అవుతాయండి। అందుకే అవి వేసి ఇలా వండి పెడితే పిల్లలేంటి పెద్దోళ్ళేంటి అందరూ ఇష్టంగా తినేస్తారు। ఇలా దోరగా వేగుతున్నాయండి, కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం। మగ్గిన తర్వాత బాగా దోరగా వేగిన తర్వాత మనం పక్కన ఉంచిన చికెన్, అంటే చికెన్ నేను మార్గనేజ్ చేసి ఉంచానండి, అంటే క్లీన్గా శుభ్రంగా కడిగి దీన్ని ఉప్పు కారం వేసి అలాగే పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మార్గనేజ్ చేసి ఉంచానండి దీన్ని। ఇదిలా బాగా కలిపేసి మూత పెట్టి వదిలేద్దామండి। ఈ లోపల చుక్కుకూర క్లీన్ చేసుకుందాం। ఇలా మూత పెట్టి 10 నిమిషాలు వదిలేద్దామండి। మగ్గింది, మగ్గిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న నీటిగా క్లీన్ చేసి ఉంచుకున్న ముక్కలుగా కోసి ఉంచుకున్న ఈ చుక్కుకూర వేసేద్దామండి। ఇది మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి చిన్న మంట మీద, బాగా మగ్గింది చిన్న మంట మీద వదిలేసాం కదండి, బాగా మగ్గింది। ఇందులో ఈ బాగా క్లీన్ చేసి కడిగి ఉంచుకున్న చుక్కుకూర ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి, బాగా కలిపేసి మగ్గనివ్వాలి। చాలా ఫ్రెష్గా ఉంది కదండి చుక్కుకూర, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి। మళ్ళీ మళ్ళీ కావాలని వండించుకుంటారు, అంత బాగుంటుంది। ఇలా బాగా కలిపేసి కాస్త ఉప్పు వేసి మూత పెట్టాలండి, అంటే ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి। మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం చిన్న మంట మీద। ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, మూత పెట్టేద్దామండి। మూత పెట్టేస్తాను, బాగా మగ్గిపోయింది చూసారా, మూత పెట్టి వదిలేస్తే చిన్న మంట మీద ఎంత బాగా మగ్గిందో, అసలు ఆకుకూర కనిపించకుండా మగ్గిపోయేంతవరకు వదిలేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ మనం కొంచెం ముందు వేసాం కదండి, మళ్ళీ ఇంకో కొంచెం వేసుకుందాం। ఇందులో మసాలాలు వేసుకోకూడదండి, ఎప్పుడు కూడా ఆకుకూరలు వేసుకున్న నాన్ వెజ్లో మసాలాలు వేసుకోకూడదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే వేసుకోవాలి। అలాగే కొంచెం ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకుందామండి, ఎందుకంటే గ్రేవీలా కనిపిస్తుంది కదా, మనం వేసిన ఉల్లిపాయలు సరిపోలేదనుకోండి ఇలా ఉల్లిపాయ ముద్ద వేసుకుంటే బాగుంటుంది, కానీ ఈ ఉల్లిపాయ ముద్ద కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి। ఆకుకూరలోని ఎప్పుడు కూడా మసాలా వేస్తే దాని సహజ గుణం కోల్పోతాయండి అవి, అందుకే వాటి టేస్ట్ పాడైపోతుంది, అందుకని ఆకుకూరలో ఎప్పుడు మసాలాలు వేయకూడదండి, అందుకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటే వేస్తాం మనం। ఇది బాగా మగ్గిపోయిందండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి కారం వేసాం కాబట్టి ఒక స్పూను ఇంకో స్పూన్ కారం వేసుకోవాలి, వేసుకుని మళ్ళీ బాగా మగ్గనివ్వాలండి। మగ్గనిచ్చి కొంచెం సేపు చిన్న మంట మీద వదిలేసి అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, మగ్గిపోయింది చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది। చిన్న హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసాను, ఎందుకంటే గ్రేవీ కోసం అండి అంతే, లేకపోతే అలా దించేసుకున్నా చాలా బాగుంటుంది, నీళ్ళు అంటే మనకి రైస్లో కలవడానికి బాగుంటుందని కొంచెం నీళ్ళు వేసాను అన్నమాట, సాల్ట్ కూడా సరిపోలేదు కొద్దిగా వేసాను,
దీన్ని ఇలా కాసేపు ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర వేసి దించేసుకుంటే బాగుంటుందండి.